హై మవా వెల్కమ్ బ్యాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ష్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మవ అండ్ కంటెంట్ వచ్చేదాం సబాన్ నాయకన్ రీసెంట్గా ఈ సినిమా తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా సూపర్ డూపర్ అయింది ఫుల్ అంత కామెడీ ఎంటర్టైనర్ అశోక్ సెల్వన్ మెయిన్ లూడర్ ఫుల్ కామెడీ మావో సినిమా ఆల్రెడీ మన ఛానల్ మీకు ఎప్పుడూ రికమెండ్ చేస్తాను సో మొత్తానికి వన్ వీక్ బ్యాక్ ఈ సినిమా ఓటీ డేట్ లాక్ చేసింది డిస్టిని ప్లేస్ అస్టార్ ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగు తేదీన స్టీమ్ డేట్ అనౌన్స్ చేసింది కానీ తమిళ్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు తేదీ ఇంకొక పోస్టర్ రిలీజ్ చేస్తూ మల్టీపిల్డర్ స్ట్రీమింగ్ చేస్తాను అనౌన్స్మెంట్ చేసింది సో పోస్టర్ ఇదే మా సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ అండ్ ఫైనలీ తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం టోటలీ ఫైవ్ ల్యాక్స్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు మోస్ట్లీ ఈరోజు ఫిబ్రవరి పదమూడు తేదీన మిడ్ నైట్ పన్నెండు గంటలకే ఈ సినిమా అవైలబుల్ ఉంటుంది త్రీ లవ్ స్టోరీస్ ఫుల్ కామెడీ నో వాలగరటి సీన్స్ నో కిస్ సీన్స్ పక్క యూస్ సర్టిఫికేట్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు ఎంజాయ్ చేస్తాను మావా డెఫినెట్గా ఓకే నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ద కేరళ స్టోరీ ద మచ్ అవేటెడ్ ఓటీటీ మూవీ ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇంతవరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలో మనకి స్ట్రీమింగ్ చేయలేదు సో ఫైనల్లీ ఒక వన్ వీక్ బ్యాక్ జీ ఫైవ్ ఓటీటీ అఫిషియల్గా డేట్ అయితే లాక్ చేసింది ఈ నెల ఫిబ్రవరి పదహారు తేదీ తెలుగు తమిళ్ హిందీ మలయాళం ఓన్లీ ఫోర్ ర్యాంక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు అండ్ ఈ సినిమా ఆదర్శర్మ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ అరౌండ్ మూడు వందల పైన గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమా సో మొత్తానికి నూట యాభై కోట్ల దాకా కలెక్షన్ వచ్చింది ఈ సినిమా బడ్జెట్ అరౌండ్గా ముప్పై కోట్లు కానీ కలెక్షన్ చేసింది నూట యాభై కోట్ల పైన సో మొత్తానికి దాదాపు వంద కోట్ల పైన లాభాలు వచ్చింది అనమాట ఈ సినిమాకి సో ఈ సినిమా కూడా ఈ వారం మీకైతే రికమెండ్ చేసిన సభానాయగన్ అండ్ ది కేరళ స్టోరీ ఈ రెండు సినిమాలు అయితే ఈ వారం మీరు చూసేయండి ఓకే కానీ ఈ సినిమా ఫ్యామిలీతో చూడాలా లేకపోతే సింగిల్గా చూడాలనేది ఎందుకంటే ఈ సినిమా మనం చూ థియేటర్ చూడలేదు కాబట్టి నేను ఏం చెప్పలేను సో మీరు డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ వలరి సో ఇది ఒక హారర్ మూవీ అండ్ డైరెక్ట్గా మనకు ఈటీవీ ఓటీటీ యాప్లో నెక్స్ట్ మంత్ మార్చ్ ఆరు తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు అండ్ ఇంతవరకు టీజర్ అయితే డ్రాప్ అవ్వలేదు సో ఫైనల్గా మనకు ఓటీ డేట్ రోజే లాక్ చేశారన్నమాట అండ్ రితికా సింగ్ ఈ సినిమాలో మెయిన్ లీడర్ మిగతా క్యారెక్టర్ సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు మార్చ్ నాలుగు తేదీ లోపల సో మొత్తానికి మార్చి అరవైతేన ఈ సినిమా ఓన్లీ తెలుగులో మాత్రమే ఈటీవీని ఓటీ ట్యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు మరి చూడాలి మామ ఫస్ట్ లుక్ అయితే ఎదురుపోయింది హారర్ మూవీ మరి చూడాలి ఓకే అండ్ ఎక్స్క్లూజివ్ ఓటీ ఇన్ఫర్మేషన్ మీకు నస్తే లైక్ చేయండి మావా వీడియోని షేర్ చేయండి మా అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా బాయ్